తెలంగాణ సమాజం తిరగబడి ఒక కుటుంబానికి చరమగీతం పాడుతూ స్వేచ్ఛని నమ్ముకొని రాజ్యాంగాన్ని నమ్ముకొని ఓటును నమ్ముకొని గొప్ప మార్పు తీసుకొచ్చిన ఘనత మీదే. మళ్ళీ ఈనాడు మన రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల్లో యువకుడు బీసీ నాయకుడు మధు గారు మీ అందరు కూడా ఓటేసి వేయించి గెలిపించే మధు గారు మీకు ప్రార్థిస్తున్నాను. రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీని మన పాలన, రాహుల్ గాంధీ గారి పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. రాష్ట్రంలో గతంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతున్నాము ఆగస్టు 15 లోపల అని చెప్పేసి రుణమాఫీ చేసి తీరుతాము. ఏ గ్రామంకు పోయినా, ఏ గ్రామంకు పోయినా, ఏ పేదవాణ్ణి అడిగినా ఇళ్ళ స్థలాలే కానీ, పేదవానికి భూములే కానీ, ఇల్లే కానీ, ఇవన్నీ కూడా గతంలో మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కనుక రాబోయే కాలంలో రుణమాఫీయే కానీ, ఇళ్ళ మంజూరే కానీ, ఇల్లే కానీ, జాబ్ క్యాలెండరే కానీ, ప్రతి ఒక్కటి మాటిచ్చి మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్. అది ఒక గొప్ప చరిత్ర. జాతీయ స్థాయిలో కూడా 5 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వాగ్దానం చేసింది. మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక మీ అందరితో కోరేది ఒక్కటే, 17 సీట్లలో ఖచ్చితంగా మీ ఆశీస్సులతోటి 14 సీట్లు మనం గెలవాలి. ఆ దిశగా మన కృషి ఉండాలని చెప్పి మరొక్కసారి మీతో విజ్ఞప్తి చేస్తూ హస్తం గుర్తుకు కాంగ్రెస్ పార్టీకు ఓటేసి వేయించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం ఎంతో ఎదురు చూసే మన ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సారీ, ఇప్పుడు మన అభ్యర్థి బడుగు బలహీన వర్గాల బిడ్డ నీలం మధుముదిరాజు గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మన రేవంత్ అన్న నాయకత్వం. చాలా సంతోషం అన్నా, ఈరోజు ఈ జనజాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు, మన అందరి నాయకుడు రాహుల్ గాంధీ అన్న గారికి, అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులకు, అదేవిధంగా మన మెదక్ పార్లమెంటు నుంచి వచ్చిన వివిధ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా పాదాపి వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు, ఒక పేదింటి బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు ఎంపీ చేసి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం ఇచ్చే పార్టీ, ప్రజలందరినీ కూడా అన్ని మతాలు అన్ని కులాలను సమానంగా ఇచ్చే పార్టీ. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డలాగుంటా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మన నాయకులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ అందరినీ కలుపుకోయే బిడ్డలాగుంటా మీకు మమ్మేకమ్మై ఉండి ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీ ఇంట్లో ఒక బిడ్డలాగా, మీ కొడుకులాగా అందుబాటులో ఉండే నాయకులాగా ఉంటా అని తెలియజేస్తున్నా. 13వ తారీఖు జరిగే ఎన్నికలలో 1వ నెంబర్, సీరియల్ నెంబర్ 1వ నెంబర్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. చేతి గుర్తుకే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మధు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, తెలంగాణ ముఖ్యమంత్రి, మన అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా,
ఆ ఫోటోలు దించండి, ఆ ఫోటోలు దించు దించు చూసా దించు. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధును ఎన్నికల బరిలో దించితే మన అభిమాన నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండల్లో పాదయాత్ర చేసి, అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబై వరకు 6,700 కిలోమీటర్లు యాత్ర చేసి ఈ దేశంలో ఉన్న దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు, విద్యార్థులు, నిరుద్యోగుల యువకుల యొక్క గుండె చప్పుడు విని ఈరోజు మెదక్ పార్లమెంటులో నీలం మధును గెలిపించడానికి మనకు అండగా నిలబడడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు విచ్చేసి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జనజాతరలో పాల్గొని ఈరోజు ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వారు రావడాన్ని సంతోషిస్తూ మీ అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను. మిత్రులారా, మిత్రులారా, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి దేశ చరిత్రలోనే ఒక గొప్ప పేరు ఉన్నది. ఆనాడు దేశంలో జనతా పార్టీ విఫలమై దేశ రాజకీయాలు అల్లకల్లోలమై దేశంలో ప్రభుత్వమే లేని అరాచకం తాండవిస్తున్న సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1980లో ఇదే మెదక్ పార్లమెంటు నుంచి ఎన్నికల బరిలో దిగి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్క మెదక్ బిడ్డకు తెలుసు. ఆనాటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 42 MP స్థానాలు ఉంటే 41 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగరేసి దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో మనకు బీడీఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ, పటాన్ చెరువు మన పారిశ్రామిక వాడ కానీ, రామచంద్రాపురంలో వచ్చిన పెట్టుబడులు కానీ ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రికి ఉన్నప్పుడే మన మెదక్ జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి. ఇవే కాదు, ఈరోజు కూడా ఈ రాష్ట్రానికి, దేశానికి వేలాది పరిశ్రమలు ఈ మెదక్ ప్రాంతంలో ఉన్నాయంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన మమకారం చూపించి ఈ మెదక్ను అభివృద్ధి చేసింది. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. ఇవాళ దేశం నలుమూలల నుంచి, ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఇవాళ ఈ మెదక్ హక్కున చేర్చుకొని అవకాశాలు ఇస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు ముష్కర్ల చేతిలో తుపాకీ తూటాలకు బలైనప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా, మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా వారి చివరి శ్వాస వరకు, ఆఖరి రక్తపు పట్టు వరకు మన గడ్డకు, మన ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించిండ్రు. వారు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించినప్పుడు కీర్తిశేషులు అయ్యిండ్రు. అట్లాంటి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం గత 25 సంవత్సరాలుగా 1999 నుంచి 2024 వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ, బీఆర్ఎస్ చేతిలోనే మగ్గిపోయింది. అందుకే ఈనాడు ఈ ప్రాంతానికి విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లో ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు ఒక బలమైన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈ ఎన్నికల్లో దించి, ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటులో నీలం మధును ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించింది.
ఈరోజు బీజేపీ నుంచి నిలబడ్డ ఆయన ఎవరో కాదు, పక్కనే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి 1,000 కోట్ల రూపాయలు నిధులు తెస్తామని దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మొన్న శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు, ఉప్పు తీసి ఉప్పు పోసి పాత రేసిండ్రు. ఇక రెండోగా ఆయన బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నుంచి నిలబడ్డ ఆయన ఎవరో కాదు, మన మల్లన్న సాగర్ లో, మన రంగనాయక సాగర్ లో, మన కొండ పోచమ్మలో 1,000 ఎకరాల భూములను 1,000,000 మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు, తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే మాకు సరైన నష్ట పరిహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులను పెట్టి తొక్కిచ్చిండు. పోలీసుల బూట్ల కింద ఈ ప్రాంత రైతులను అణిచివేసిండు. ఇవాళ మన మీద అక్రమ కేసులు పెట్టి మన భూములు గుంజుకొని మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ కు, హరీష్ రావు కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది, ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ రఘునందన్ రావును చూసినాం, వెంకట్రామరెడ్డిని చూసినాం. వెంకట్రామరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళా ఎంపీగా ఎందుకు నిలబడ్డా అంటే కేసీఆర్ కు, హరీష్ రావుకు 100 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదకు ఎన్నికల బరిలో దించిండ్రు. నేను అడుగుతున్న కేసీఆర్ ను, హరీష్ రావును మొత్తం మెదకు జిల్లాలో మీకొక్క మనగాడు కూడా దొరకలేదా ఈ మెదకు పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టడానికి? ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు గుంజుకున్నాడు, మా రైతుల మీద కేసులు పెట్టినాడు, మా రైతులను జైళ్లకు పంపించినోడ్ని ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈరోజు అవమానిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా, మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు, మీ సమస్యలు ప్రస్తావించేవాడు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాది గల ఏబిసిడి వర్గీకరణ కోసం, ముదిరాజులు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లకు తేవడం కోసం ఈనాడు బీజేపీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, దళితులు, గిరిజనులకు, బలహీన వర్గాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టాలి, నీల మధును గెలిపించాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి రాముడు గుర్తొస్తాడు, హనుమాన్ జయంతి గుర్తొస్తుంది, లేకపోతే బతుకమ్మ బోనాల పండుగలు గుర్తొస్తాయి ఇంకొకరికి. నేను అడుగుతున్నా మా మిత్రులని, మన తండ్రులు, తాతలు, మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతిలు చేయలేదా? ఇవాళ బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు. అందుకే బీజేపీ నాయకులకు, నరేంద్ర మోడీ, అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం అడుక్కునే బిచ్చగాళ్ళలాగా రాముడినో హనుమంతునో వాడుకుంటురంటే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి బీజేపీ వాళ్ళకి చెప్పిన. ఇవాళ నిన్న చంద్రశేఖరరావు వచ్చిండంట, ఇక ఆయన బస్సు యాత్ర చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కడానికి దిగడానికే సరిపోయిందంట. పెద్దలు మదన్ రెడ్డి గారిని ఏదేదో అనిపోయిందంట. చంద్రశేఖరరావు వయసు మీద పడ్డది, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ప్రజలు నిన్ను బండకేసి కొట్టిండ్రు, ఈ ప్రాంత ప్రజలు నిన్ను తిరస్కరించిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. అది ఇక్కడ నుంచే, నర్సాపూర్ నుంచే పునాదులు పడతాయి, బీఆర్ఎస్ ను ఓడగొడతారు. అందుకే మిత్రులారా, ఈ ఎన్నికల్లో మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, 25 ఏళ్ళు బీజేపీని చూసిండ్రు, బీఆర్ఎస్ ను చూసిండ్రు, ఈ ఎన్నికల్లో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, అభివృద్ధి పనులు చేపడుతుంది. ఒక బలహీన వర్గాల నుంచి ఇచ్చిన మన్నీల మధును ఈ ఎన్నికల్లో గెలిపించండి, అప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది. సోనియా గాంధీ గారు మనకు ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిండ్రు, మోడీ మనకేమిచ్చిండు, ఏమిచ్చిండు? ఖమ్మంలో మనకు ఉక్కు కర్మాగారం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మనము వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మోడీ మనకి ఇచ్చింది గాడిద గుడ్డు. ఐటీఆర్ మనం అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. అందుకే ఐఐఎం ఐఐటి అడిగితే మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు. మరి గాడిద గుడ్డు ఇచ్చిన మోడీకి కర్రు గాల్చి వాత పెడతామా, పెడతామా? నేను బీజేపీ ఏం తెచ్చిందంటే మీరు అందరు గాడిద గుడ్డు అనాలి. మోడీ ఏమిచ్చిండు అంటే గాడిద గుడ్డు అనాలి. రెడీనా, రెడీనా? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? మరి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు గాల్చి వాత పెట్టి ఈ ఎన్నికల్లో నీలం మధును లక్ష మెజార్టీతో ఎంపీగా గెలిపించాలి. మీరు సిద్ధమా, 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 సిద్ధమా? నేను లక్ష అంటే మీరు పక్క అనాలి. లక్ష, 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 లక్ష. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఇందిరాగాంధీ మనమడు, మరి మనందరి ఆశాజ్యోతి, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రసంగించాల్సింది కోరుతున్నాము. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల వరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు. దీపదాస్ మున్షిజీ, రేవంత్ రెడ్డిజీ, నరసింహజీ, కోడా సురేఖాజీ, జగ్గారెడ్డిజీ, రోహిత్ జీ, కోడికునేల్ సురేష్ జీ, హమారే క్యాండిడేట్ నీలం మధుజీ, స్టేజ్ పే కాంగ్రెస్ పార్టీ కే వరిష్ఠ నేతా, హమారే ప్యారే కార్యకర్తా బబ్బర్ షేర్ భాయో ఔర్ బహనో, ప్రెస్ కే హమారే మిత్రో, ఆప్ సబ్కా యహాన్ బహుత్ బహుత్ స్వాగత్. గర్మీ మే ఆప్ దూర్ దూర్ సే ఆయే, ఇస్కే లియే దిల్ సే ఆప్కో బహుత్ బహుత్ ధన్యవాద్. వేదిక మీద సుఖాసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి బాధ్యులకు, అదేవిధంగా స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి మధు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీర సింగాలైనటువంటి మీ అందరికీ సాదర స్వాగతం. హిందుస్థాన్ మే గరీబ్ లోగ్, కమ్జోర్ లోగ్, దళిత్ ఆదివాసీ పిఛడే లోగ్, కిసాన్ మజ్దూరో కీ రక్షా హమారా సంవిధాన్ హమారా కాన్స్టిట్యూషన్ కర్తా హై.
మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, వెనుకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, పేదలు కానివ్వండి, వీళ్ళందరి యొక్క బాధ్యత వీళ్ళందరినీ సురక్షితంగా ఉంచేటటువంటి కర్తవ్యాన్ని మన గౌరవ రాజ్యాంగం నిర్వర్తిస్తూ ఉంటుంది. సంవిధాన్ సే పెహలే హిందుస్తాన్ మే గరీబ్ లోగో కే కమ్జోర్ లోగో కే కోయి భీ అధికార్ నహీ థే. రాజ్యాంగం ఆవిర్భవించక ముందు, రాజ్యాంగం రాసుకోవడానికి ముందు ఈ దేశంలో పేదలకు గాని, దళితులకు గాను, అట్టడుగు వర్గాలకు గాని ఎలాంటి హక్కులు ఉండేవి కావు. అగర్ హిందుస్థాన్ కే గరీబ్ లోగో కో శక్తి మిలీ హై తో సంవిధాన్ సే ఉన్కో శక్తి మిలీ హై. ఈ దేశంలో పేదలకు శక్తి దొరికింది అంటే అది కేవలం రాజ్యాంగం వల్ల మాత్రమే దొరికింది. యే కోయ్ మామూలి కితాబ్ నహీ హై, యే ఆప్కే దిల్ కీ ఆవాజ్ హై. ఇది సామాన్యమైన పుస్తకం కాదు, ఇది సామాన్యుల యొక్క గొంతుక. ఇస్కే లియే కాంగ్రెస్ పార్టీ ఔర్ హిందుస్థాన్ కే కరోడో లోగో నే లడ్కర్ అప్నా ఖూన్ దేకర్ ఇస్కో బనాయా హై. ఈ పుస్తకం సామాన్యమైనటువంటిది కాదు, ఈ పుస్తకాన్ని మన కోసం మనం ఆవిష్కరించుకోవటానికి ఈ దేశంలో వేలాది మంది, లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి రక్తాన్ని ధారబోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు. గాంధీజీ, అంబేద్కర్ జీ, నెహ్రూజీ ఇన్ లోగో నే సాలో లడాయి కర్ కర్ ఖూన్ పసీనా దేకర్ హిందుస్థాన్ కి జనతా కే సాథ్ యే కితాబ్ బనాయి. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు వీరంతా కూడా సంవత్సరాల పాటు శ్రమపడి, చెమటోడ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు, రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించి ఈ దేశానికి పుస్తకాన్ని అందించగలిగారు. ఔర్ ఇస్ చునావ్ మే బీజేపీ కే లోగో నే సాఫ్ కహ దియా హై, ఉన్కే నేతాఓ నే, బడే బడే నేతాఓ నే కహ దియా హై కి వో ఇస్ సంవిధాన్ కో బదల్ దేంగే, ఖతమ్ కర్ దేంగే, ఫేక్ దేంగే. స్నేహితులారా, ఇప్పుడు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు, గొప్ప గొప్ప నేతలు పెద్ద పెద్ద వేదికల మీద ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని, ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు. ఏ చునావ్ దో విచారధారాఓ కే బీచ్ మే హై, ఇండియా అలయన్స్ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే జీ, రేవంత్ రెడ్డి జీ కహతే హై కి ఇస్కో బచానా హై, ఇస్కి రక్షా కర్నా హై. ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి. ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం, అందులో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు. వీరేమంటున్నారంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు. ఔర్ నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ కే నేతా కహతే హై ఇస్ కితాబ్ కో బదల్ దియా జాయ్, ఇస్కో ఫేక్ దియా జాయ్. నరేంద్ర మోడీ గారు అలాగే ఆర్ఎస్ఎస్ మిత్రులు ఏమంటున్నారంటే ఈ పుస్తకాన్ని సమూలంగా తీసేయాలి, ఈ సమూహ పుస్తకాన్ని పూర్తిగా మార్చేయాలి అంటూ ఉన్నారు. హమ్ ఇస్ కితాబ్ కి రక్షా కరెంగే, కోయి భీ శక్తి ఇస్ కితాబ్ కో డ్యామేజ్ నహీ కర్ సక్తా హై, ఖతమ్ నహీ కర్ సక్తా. మేము ఈ రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా పరిరక్షిస్తాం, ఏ శక్తి కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో కానీ, సమూలంగా తీసివేయడంలో కానీ ఏమాత్రం సాహసించలేదు. భాయి ఔర్ బెహనో, ఆప్కా జమీన్ కా హక్, ఆప్కో జో ఆరక్షణ మిలా, ఆప్కో జో సర్కార్ మే రోజ్గార్ మిల్తా హై, పబ్లిక్ సెక్టర్ వో సబ్ ఇదర్ సే ఆయా హై. దేశంలో మీకు ఏవైతే సౌలభ్యాలు దొరుకుతున్నాయో, భూమి దొరికిందో, పథకాలు దొరుకుతున్నాయో, ఈరోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి అర్హత కూడా కలిగి ఉన్నారో, అదంతా కూడా కేవలం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోంది. నరేంద్ర మోదీ చాతే హై కి సారీ కి సారీ రాజనీతి 22-25 లోగో కే ఫాయిదే కే లియే హో. నరేంద్ర మోడీ గారు కేవలం 20-25 మందికి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ చేకూరాలి అనుకుంటూ ఉన్నారు. ఉన్నోనే పబ్లిక్ సెక్టర్ కో సర్కారీ కంపెనీయో కో ప్రైవటైజ్ కియా. వారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. క్యూ కియా రిజర్వేషన్ కో హటానే కే లియే కియా. ఎందుకు చేస్తున్నారు మీరు ఆలోచించండి, కేవలం రిజర్వేషన్లు నిర్మూలించడం కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయబడుతూ ఉన్నాయి. దేశ్ మే
और सरकार में ठेकेदारी प्रथा चलाते हैं, क्यों चलाते हैं? రిజర్వేషన్ కో ఖతం కర్నే కే లియే దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కేవలం రిజర్వేషన్లు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది. లడాయి ఇస్ బాత్ కి భీ హై వో రిజర్వేషన్ కో ఖతం కర్నా చాహతే హై హమ్ రిజర్వేషన్ కో 50% సే జ్యాదా బడానా చాహతే హై. ప్రధానమైనటువంటి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే వారు రిజర్వేషన్లు సమూలంగా తీసివేయాలంటున్నారు. కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్లను ఇవ్వాలనుకుంటూ ఉన్నాము. భాయి ఓర్ బెహనో హిందుస్థాన్ మే అగర్ ఆప్ పిచ్చడో కి దళితో కి ఆదివాసియో కి ఆబాదీ జోడ్ దే తో యే మెజారిటీ బన్తీ హై. మిత్రులారా, స్నేహితులారా, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అంటే గిరిజనులు కానివ్వండి, వెనకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి యొక్క గణను గనక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కమ్ సె కమ్ 50% పిచ్చడా వర్గ్ హై. కమ్ సె కమ్ అంటే కనీసం 50% మంది వెనుకబడినటువంటి తరగతుల వారు ఉన్నారు. 15% దళిత్, 8% ఆదివాసీ. 15% దళితులు, 8% ఆదివాసీలు ఉన్నారు. 15% మైనారిటీ ఆర్ 5% గరీబ్ జనరల్ కాస్ట్ కే లోగ్. 15% 15% మైనారిటీలు ఉన్నారు. మిగతా 8% ఎవరైతే ఉన్నారో వారంతా జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అగర్ ఆప్ ఇన్ సబ్ కో జోడ్ దో 90% సే జ్యాదా బన్తా హై. మీరు ఇందర్ని గన కలిపినట్టయితే వీరందరూ 90% సరిసమానం అవుతారు. మగర్ ఇన్ లోగో కో హిందుస్థాన్ మే భాగీదారీ నహీ మిల్తీ. కానీ భారతదేశంలో వీళ్ళకి ఎప్పుడు భాగస్వామ్యం దొరకదు. ఇసిలియే హమ్నే నిర్ణయ లియా హై कि जैसे तेलंगाना में जाति जनगणना हुआ वैसे ही हिंदुस्तान में जाति जनगणना होने वाला है. కాబట్టి మేము ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. ఏ రకంగానైతే తెలంగాణలో కుల గణన జరిగిందో అదే విధంగా యావత్ దేశంలో కూడా కుల గణన చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. హిందుస్థాన్ కే దళితో కో ఆదివాసియో కో పిచ్చడో కో గరీబ్ జనరల్ కాస్ట్ కే లోగో కో మైనారిటీస్ కో పతా లగ్నా చాహియే ఉన్కి కిత్ని శక్తి హై, ఉన్కి కిత్ని ఆబాదీ హై ఔర్ ఉన్కి కిత్ని భాగీదారీ మిల్ రహీ హై. దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, వీళ్ళందరూ దేశంలో ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి విషయం వారికి తెలియాలి. వాళ్ళ శక్తి ఏమిటో ఈ దేశంలో వాళ్ళకి తెలియాలి. ఔర్ జాతి జనగణన కే బాద్ క్రాంతికారి రాజనీతి షురూ హోగీ, హిందుస్థాన్ కి రాజనీతి హమేషా కే లియే బదల్ జాయేగీ, క్యూంకి ఏక్ గెహరా సచ్ హమ్ సబ్కే సామ్నే దిఖ్నే లగేగా. స్నేహితులారా, కాబట్టి ఈ రకమైనటువంటిది జరిగినప్పుడు దేశంలో నిజమైనటువంటి రాజకీయం ప్రారంభమవుతోంది. ఒక ఉజ్వలమైనటువంటి రాజకీయ చైతన్యం వస్తోంది. ఆ రాజకీయ చైతన్యం రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. 2-3% లోగ్ హిందుస్థాన్ కో చలాతే హై, సారీ కి సారీ సంస్థాయే ఉన్కే హాత్ మే హై, సారీ కి సారీ కంపెనీయా ఉన్కే హాత్ మే హై, సర్కార్ ఉన్కే హాత్ మే హై. జాతి జనగణన సే పతా లగ్ జాయేగా ఇస్కీ సచ్చాయి సారే హిందుస్థాన్ కో పచా లగ్ జాయేగి. కేవలం 2% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే సంపద మొత్తం ఉంది. వాళ్ళే ఈ రోజు దేశాన్ని శాసిస్తున్నారు. ఎప్పుడైతే మనం జనగణన కులగణన చేస్తామో అప్పుడు నిజమైనటువంటి స్టాటిస్టిక్స్, నిజమైనటువంటి నిష్పత్తి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మన శాతం ఎంత, మన వాటా ఎంత అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. భాయ్యో బహనో, నరేంద్ర మోదీజీనే అదానీ జేసే లోగో కే లియే కామ్ కియా. 10 సాల్ హిందుస్థాన్ కే ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ ఇండస్ట్రీ సారీ కి సారీ నరేంద్ర మోదీజీనే అదానీ కోది. స్నేహితులారా, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పరిపాలనలో ఎయిర్పోర్ట్లు, విమానాశ్రయాలు కానివ్వండి, నౌకాశ్రయాలు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఆదానీ పరం చేస్తూ ఉన్న సంగతి మీరు గమనిస్తూనే ఉన్నారు. ఉనోనే 22-25 అరబ్ పతి బనాయ్, అమీర్ లోగో కో ఔర్ అమీర్ కియా. హాలత్ యే హై కి 22 లోగో కే పాస్ ఉత్నా హీ ధన్ హై జిత్నా 70 కరోడ్ హిందుస్థానియో కే హాత్ మే హై. స్నేహితులారా, మిత్రులారా, నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల తన పాలన కాలంలో కేవలం 20-25 మంది మాత్రమే మిలియనర్లను, ట్రిలియనర్లను చేయటం జరిగింది. భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది జనాభా దగ్గర ఉండేటటువంటి సొత్తు ఈ రోజు అంతకంటే ఎక్కువ కేవలం దేశంలో 20-25 మంది చేతుల్లో మాత్రమే ఉంది. భాయ్యో బహనో, ఉనోనే 22 అరబ్ పతి బనాయ్, అబ్ సమయ ఆ గయా హై హమే
కరోడో లాక్పతి బనానే హై. స్నేహితులారా, కేవలం వారు 20-25 మందిని మాత్రమే బిలియనర్లను చేస్తే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. కోటాను కోట్ల మందిని కోటీశ్వరులు చేసేటటువంటి అవకాశం మన ముందుంది. హమే ఏక్ ఐతిహాసిక్ క్రాంతికారి కామ్ కర్నే జా రహే హై. ఒక ఐసా కామ్ జో ఆప్ సప్నే భీ మే నహీ సోచ్ సక్తే. ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి, ఒక చారిత్రాత్మకమైనటువంటి చైతన్యానికి శ్రీకారం చుట్టేటటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఏమిటి అనేది మీరు కనీసం కలలో కూడా ఊహించలేరు. ఆప్నే ఐసా సప్నా భీ నహీ దేఖా హోగా జో హమ్ కర్నే జా రహే హై, జో హమ్ సచ్చాయి కర్నే సచ్చాయి మే ఆప్కో దేనే జా రహే హై. మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మీరు కలలోనైనా ఊహించి ఉండరు, కానీ వాస్తవం చెబుతున్నాను, అది వాస్తవంలో రూపుదాల్చబోతోంది. దాని స్వప్నాన్ని మేము సాకారం చేసి చూపిస్తాము. ఐసా కామ్ దునియాకి కిసీ సర్కార్ నే ఆజ్ తక్ నహీ కియా. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పని ఇప్పటి వరకు చేసి ఉండలేదు. ఔర్ ఇస్కే బాద్ దునియాకి సారీ కి సారీ సర్కార్ యహీ కామ్ కరేంగి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా మనం చేసేటటువంటి కార్యక్రమం లాంటి కార్యక్రమాలే చేయబోతుంది. భాయి ఔర్ బెహనో, హిందుస్థాన్ కే సారే గరీబ్ పరివారో కి లిస్ట్ బనేగి. దేశంలో ఉన్నటువంటి ఎంతమంది నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక జాబితా రూపొందించబడుతుంది. తెలంగాణ మే హర్ గావ్ మే జాకర్ కస్బో మే జాకర్ హమ్ గరీబో కే నామ్ లిస్ట్ మే డాలెంగే. తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో, మారుమూల గ్రామాలలో కూడా మేము వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడి యొక్క పేరుని చిరునామా మొత్తం కూడా ఆ జాబితాలో పొందుపరుస్తాం. కిసాన్ కే పరివార్, మజ్దూర్ కే పరివార్, దళిత్, ఆదివాసీ, పిచ్చడే, గరీబ్, జనరల్ కాస్ట్ కే లోగ్, సబ్సే గరీబ్ లోగో కి లిస్ట్ బనేగి. కార్మికులు, కర్షకులు, రైతులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నివేదిక జాబితా రూపొందించబడుతుంది. హర్ పరివార్ మే సే ఏక్ మహిళా కా నామ్ చునా జాయేగా. ప్రతి కుటుంబం నుండి ఒక మహిళ పేరును ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఔర్ ఉస్ మహిళా కే బ్యాంక్ అకౌంట్ మే ఇండియా గఠబంధన్ కి సర్కార్ 10,000 నహీ, 50,000 నహీ, 70,000 నహీ, 1,00,000 రూపాయ బ్యాంక్ అకౌంట్ మే డాలేగి. ఏ మహిళ పేరైతే మనం ఎంపిక చేసుకుంటామో ఆ మహిళ పేరిట బ్యాంకులో అకౌంట్ తీయించబడి అందులో 10,000 కాదు, 50,000 కాదు, 70,000 కాదు, పూర్తిగా 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయటం జరుగుతుంది. భాయో బెనే, బెనో ఆప్ సమజియే, సోచియే క్యా హోనే జా రహా హై. కరోడో పరివారో కో హర్ మహీనే 8,500 రూపాయ కటాకట్ 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 హర్ మహీనే మిల్నే జా రహే హై. స్నేహితులారా, రాబోయేటటువంటి రోజుల్లో ఇండియా గెలుపొందిన తరువాత, అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఉన్నటువంటి మహిళల బ్యాంకుల్లో 8,500 రూపాయలు కటాకట్ 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 గా జమ చేయబడతాయి. శిక్షా కెలియే, స్వాస్థ్య కెలియే, భోజన్ కెలియే పహలీ తారీఖ్ హర్ మహీనే ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే 8,500 రూపాయ ఎక్స్ట్రా ఆయంగే. చదువు కోసం, వైద్యం కోసం ప్రతి నెల 8,500 రూపాయలు మీ అకౌంట్ లోకి రావటం జరుగుతుంది. మహిళాకే బ్యాంక్ అకౌంట్ మే, ఆడవాళ్ళ మహిళల యొక్క బ్యాంక్ అకౌంట్లలో ఏక్ ఝట్కే సే హిందుస్థాన్ మే తెలంగాణ మే గరీబీ కో హమ్ మిటా దేంగే. ఒక్క దెబ్బతో దేశంలో, తెలంగాణలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడం జరుగుతుంది. ఉస్కే బాద్ హోగా క్యా మే బతాతా హూ, ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే పైసా ఆయేగా, ఆప్ ఉస్ పైసే కో ఖర్చ్ కరోగే. దాని తర్వాత జరగబోయేది ఏమిటో నేను చెప్తాను. మీకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయి, వాటిని మీరు ఖర్చు పెట్టేస్తారు. ఆప్ షర్ట్ ప్యాంట్ దవాయి యే చీజే ఖరీదోగే. మీరు ప్యాంట్ కొంటారు, షర్ట్ కొంటారు, వైద్యం కొంటారు, ఇంకోటి కావాల్సినటువంటి మందులు మాకులు కొనుక్కుంటారు. ఔర్ హిందుస్థాన్ కి కంపెనీయా, చోటీ చోటీ కంపెనీయా, బడీ కంపెనీయా యే మాల్ బనాయేంగి. భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు మీరు ఏవైతే కొంటారో ఆ సరుకుని తయారు చేస్తాయి. జైసే హీ వో కంపెనీయా ఏ కామ్ కర్నా షురూ కరేంగి,
ఆపే బో ఉన్నీ కంపెనీ మే రోజుగార్ మిలేగా. ఎప్పుడైతే ఈ కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రారంభిస్తాయో అప్పుడు మీ పిల్లలకు అదే కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఏక్ ప్రకార్ సే హమ్ హిందుస్తాన్ కి అర్థవ్యవస్థ కో జంప్ స్టార్ట్ కర్ రహే. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థను మనం అప్పుడు ప్రారంభించబోతున్నాం. మగర్ హమ్ వహా నహీ రుకెంగే, కానీ మేము అక్కడే ఆగిపోము. నరేంద్ర మోదీనే కరోడో యువకు బేరోజ్గార్ బనాయా. నరేంద్ర మోదీ గారు కోటాను కోట్ల మంది యువకుల్ని నిరుద్యోగులుగా చేశారు. నోట్ బందీ అదానీకి లేకి గలత్ జిఎస్టీ అదానీకి లేకి. నోట్ బందీ అంటే నోట్ల రద్దు ఏదైతే ఉందో అది అదానీ గారి కోసం చేశారు. పెద్ద నోట్లను నిర్మూలించడం అనేటటువంటిది కూడా వారి ప్రయోజనం కోసమే చేశారు. అభం ఏక్ నయీ యోజన లారే హై పెహ్లీ నౌకరీ పక్కీ. మేమిప్పుడు ఒక కొత్త యోజనతో అంటే పథకంతో వస్తున్నాం. పెహ్లీ నౌకరీ పక్కీ అంటే మొదటి ఉద్యోగం పక్కా, అది లెక్క. మత్లబ్ ఏక్ సాల్ కే లియే ఇన్ కంపెనీయో మే పబ్లిక్ సెక్టర్ మే ప్రైవేట్ సెక్టర్ మే సర్కారీ హస్పతాలో మే సర్కారీ ఆఫీసెస్ మే హిందుస్తాన్ కే సారే బేరోజ్గార్ యువాఓ కో హమ్ అధికార్ దేనే జా రహే హై. ఏక్ సాల్ కీ నౌకరీ, బెహతరీన్ ట్రైనింగ్ ఆర్ ఏక్ సాల్ మే 1,00,000 రూపాయ ఆపే బ్యాంక్ అకౌంట్ మే. మిత్రులారా, ఏ రకంగానైతే చెప్పడం జరిగిందో అంటే ఈ కంపెనీలు ప్రారంభించిన తర్వాత అందులో యువకులకు, అది ప్రైవేట్ సెక్టర్ కావచ్చు పబ్లిక్ సెక్టర్ కావచ్చు, అందులో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 1 సంవత్సర కాలం పాటు వారు సంపాదించుకోవడానికి ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుంది. భాయో బహనో, ఇండియాకి సర్కార్, ఇండియా గఠబంధన్ కి సర్కార్ 4 జూన్ కో బనేగి. స్నేహితులారా, ఇండియా సర్కార్ అంటే ఏ సంఘటనతో అయితే మనం పోరాటం చేస్తున్నామో ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో, ఆ ప్రభుత్వం 7వ తారీఖు జూన్న వ్యవస్థీకృతం అవుతోంది. గట్టిగా ఒకసారి చెప్పట్లు. 30 లాఖ్ సర్కారీ నౌకరియా హై జో నరేంద్ర మోదీ నే ఆప్కో నహీ ది. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని నరేంద్ర మోడీ గారు మీకు ఇవ్వలేదు. 15 ఆగస్ట్ తక్ హమ్ ఇన్ పే కార్వాయి కర్కే యే జో నౌకరియా హై ఆపే హవాలే శురూ కర్ దేంగే, దేనా శురూ కర్ దేంగే. స్నేహితులారా, 15 ఆగస్ట్ అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు నాటికి, 15 ఆగస్టు నాటికి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నిటినీ కూడా భర్తీ చేయటం జరుగుతుంది. భాయో బహనో, కిసానో కో నరేంద్ర మోదీ నే ఖూబ్ తంగ్ కియా. మిత్రులారా, రైతులను నరేంద్ర మోడీ గారు చాలా వేధించారు. అరబ్పతియో కా కర్జా మాఫ్ కియా, కిసానో కా కర్జా మాఫ్ నహీ కర్తే. కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో, మిలియనర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి యొక్క రుణాన్ని మాఫీ చేశారు, కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదు. హమారి సర్కార్ ఆయేగి, పెహలా కామ్ కిసానో కా కర్జా మాఫ్ హోగా. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చేసే మొట్టమొదటి పని ఏదైతే ఉందో, రైతుల యొక్క పరిపూర్ణమైనటువంటి రుణమాఫీ చేయబోతున్నాం. ఆర్ జో ఆర్ ఆప్కో అనాజ్ కే లియే, ధాన్ కే లియే, షుగర్ కేన్ కే లియే ఆజ్ నరేంద్ర మోదీ సహీ దామ్ నహీ దిల్వాతే హై. స్నేహితులారా, మనం పండించేటటువంటి ధాన్యానికి కానివ్వండి, ఇతరాత్ర పంటలకు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు సరైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ఇవ్వాల్సినటువంటి ధరను ఇవ్వడం లేదు. హమ్ కానూనీ మినిమం సపోర్ట్ ప్రైస్ మత్లబ్ కానూన్ కే ముతాబిక్ ఆప్కో అనాజ్ కే లియే, ధాన్ కే లియే, షుగర్ కేన్ కే లియే కమ్ సే కమ్ దామ్ గ్యారంటీ కర్కే మిలేగా. చట్ట పరిధిలో మేము ఖచ్చితంగా మీరు పండించేటటువంటి వరకు కానివ్వండి, చెరుకుకు కానివ్వండి, చట్టబద్ధమైనటువంటి మద్దతు ధర ఖచ్చితంగా ఇప్పించి తీరుతాము. భాయో బహనో, మజ్దూరో కో ఆజ్ మన్రేగా మే 2,250 రూపాయ మిల్తే హై. స్నేహితులారా, మన్రేగా పథకంలో భాగంగా ఈరోజు కార్మికులకు 250 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. సర్కార్ ఆనేకే బాద్ ఉన్కో 400 రూపాయ మన్రేగా కే లియే మిలేంగే. అది వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్రేగాలో భాగంగా 400 రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. ఆర్ జో ఆశా ఆర్ ఆంగన్వాడీ మే మహిళాయే కామ్ కర్తీ హై ఉన్కీ ఆమ్దనీ హమ్ దుగ్నీ కర్నే జా రహే హై. ఎవరైతే ఆశాలో ఉన్నారో, ఆంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో, వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తాము. గట్టిగా చప్పట్లు కొట్టండి బా. భాయో బహనో, మే ఆప్కో సాఫ్ బతానా చాహతా హూం. స్నేహితులారా, సోదర సోదరి బండ్లారా, నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏక్ లైన్ మే మే ఆప్కో ఇండియా సర్కార్ కే బారే మే బతానా చాహతా హూం. కేవలం ఒకే ఒక పంక్తిలో, ఒకే ఒక లైన్లో, ఒకే ఒక వాక్యంలో నేను ఇండియా ప్రభుత్వాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. జిత్నా పైసా
నరేంద్ర మోదీ జీ నే హిందుస్థాన్ కే అరబ్పతియో కో దియా హై ఉత్నా హీ పైసా హమ్ హిందుస్థాన్ కే గరీబ్ లోగో కే బ్యాంక్ అకౌంట్ మే డాల్నే జా రహే ఎంత సొమ్మైతే నరేంద్ర మోడీ గారు కోటీశ్వరులకు ధనవంతులకు కుబేరులకు ఇచ్చారో అంత సొమ్మును మేము పేదల యొక్క బ్యాంక్ అకౌంట్లలో వేస్తాము. అంత మే భాయి ఓర్ బెహనో యే అంబేద్కర్ జీ కా సంవిధాన్ హై గాంధీ జీ కా సంవిధాన్ హై ఇస్కి హమ్ సబ్కో మిల్కర్ రక్షా కర్నీ హై. స్నేహితులారా, నేను చేతిలో పట్టుకునేటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది అంబేద్కర్ గారు రాసినటువంటిది, గాంధీ గారి స్వప్నం. కాబట్టి ఆ పుస్తకాన్ని, ఆ సంవిధాన్ అంటే ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. రిజర్వేషన్ కి రక్షా కర్నీ హై, పబ్లిక్ సెక్టర్ కి రక్షా కర్నీ హై, కిసానో మజ్దూరో బేరోజ్గార్ లోగో కో రిజర్వేషన్ల ఫలితంగా రిజర్వేషన్లను మనం కాపాడుకోవాలి. అదే విధంగా కార్మికుల్ని కాపాడుకోవాలి, కర్షకుల్ని కాపాడుకోవాలి, పేదవాళ్ళని కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకోవాలంటే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. తెలంగాణ మే రేవంత్ రెడ్డి జీ హై, కాంగ్రెస్ పార్టీకి నేత హై. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, మీ ముఖ్యమంత్రి. హమారీ పూరీ టీమ్ యహాన్ పే ఆప్కే లియే కామ్ కర్ రహీ హై. మా పరిపూర్ణమైనటువంటి టీమ్ ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ తెలంగాణలో మీకోసం పనిచేస్తుంది. 30,000 రోజ్గార్ దియే ఆప్కో. 3,000 మంది మీకోసం పనిచేస్తూ ఉన్నారు. 500 రూపాయ కా గ్యాస్ సిలిండర్. 500 రూపాయలకు మీకు గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది. 10 lakh రూపాయ కా హెల్త్ ఇన్సూరెన్స్. 10 lakh రూపాయల యొక్క హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా. మహిళాకు ఫ్రీ మే బస్ ట్రాన్స్పోర్ట్. ఆడవాళ్లు తిరగడానికి ఉచితంగా బస్సు సౌకర్యం. 200 యూనిట్ ఫ్రీ బిజ్లీ. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. రైతు భరోసా కా పెహలా ఇన్స్టాల్మెంట్ రిలీజ్ కియా. రైతు భరోసా ఏదైతే ఉందో మొదటి వాయిదా, మొదటి ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడం జరిగింది. ఔర్ పోడు జమీన్ పోడు ల్యాండ్ కి ఇష్యూ కో రిజాల్వ్ కర్ రహే హై. ఏదైతే పోడు భూముల సమస్య ఉందో దాని దిశగా కూడా ఆలోచించి దానికి కూడా సత్వర న్యాయం చేయబోతున్నాం. 15 అగస్ట్ తక్ ఆప్కో 2 lakh రూపాయ కా లోన్ వేవర్ మిల్ జాయేగా. 15 అగస్ట్ నాటికి 2 lakh రూపాయలు మీ అందరికి కూడా దొరుకుతాయి. యహాన్ పే హమారీ టీమ్ కామ్ కర్ రహీ హై. ఢిల్లీ మే మే ఆప్కా సిపాయి హూ. ఇక్కడ మీ టీమ్ పనిచేస్తూ ఉంది. ఢిల్లీలో నేను మీకు సైనికుడిలా పహారా కాస్తూ ఉన్నాను. జో భీ తెలంగాణ కి జనతా కో జరూరత్ హోగీ, మే ఆప్కే లియే ఢిల్లీ మే కర్నే కో తయారు హూ. తెలంగాణకి ఏది అవసరమో నేను ఢిల్లీలో మీకోసం చేయటానికి సిద్ధంగా ఉంటాను. ఆప్ సబ్కా దిల్ సే ధన్యవాద్ కర్తా హూ కి ఆప్ యహాన్ ఆయే, ఇత్నే ప్యార్ సే ఆప్నే మేరీ బాత్ సునీ. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ప్రేమగా మీరు ఇక్కడికి వచ్చారు, నా మాట విన్నారు. నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్నీ హై. జై తెలంగాణ, జై హింద్. దేశపు బజారులో ప్రేమ అనేటటువంటి దుకాణాన్ని తెరవడానికి మేము వచ్చాం. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.